భారత్లో జరిగే ఐపీఎల్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది. ఇప్పటి వరకు 16 సీజన్లు జరగ్గా వచ్చే ఏడాది జరిగే 17వ సీజన్ కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. గతేడాది కొచ్చి వేదికగా ఐపీఎల్ వేలం నిర్వహించిన బీసీసీఐ వచ్చే ఏడాదికి సంబంధించిన లీగ్ కోసం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా వేలం నిర్వహించనుంది. ఈ మేరకు అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్లైన్ కూడా విధించింది. నవంబర్ 26లోగా ప్రతి ఫ్రాంచైజీ రీటైన్ చేసుకుంటున్న ఆటగాళ్లు వేలంలోకి విడుదల చేసిన ఆటగాళ్ల వివరాలను వెల్లడించారు సూచించింది. దీంతో వన్డే ప్రపంచ కప్ పూర్తయిన వెంటనే ఫ్రాంచైజీలు ఈ వివరాలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కాగా 2024 ఐపీఎల్ వేలంలో ప్రతి ఫ్రాంచైజీ పర్స్ వాల్యూ పెరిగింది. 100 కోట్ల పర్స్ వాల్యూతో 10 ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొనున్నాయి. గతంలో పర్స్ వాల్యూ 95 కోట్లు మాత్రమే ఉండేది. కానీ బీసీసీఐ వచ్చే ఏడాదికి సంబంధించిన ఐపీఎల్ కోసం పర్స్ వాల్యూను మరో 5 కోట్ల రూపాయలు పెంచింది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ దగ్గర అత్యధికంగా 12.2 కోట్ల రూపాయల పర్స్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వద్ద 6.55 కోట్ల పర్స్ ఉంది. ముంబై ఇండియన్స్ వద్ద 5 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీల వద్ద 4.45 కోట్ల చొప్పున పర్స్ ఉంది.